నమస్తే అండి, నా పేరు బిఎన్ఆర్. ఈరోజు మాట్లాడాలనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, జనరల్గా మనకి కరోనా ఎఫెక్ట్ అయిన ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ ప్రాంతాల్లో కానీ, గవర్నమెంటు ప్రజలకు కావాల్సిన హాస్పిటల్స్ కానీ, మెడిసిన్స్ కానీ, అలాగే వాళ్ళకి నిత్యావసర సరుకులు, గ్రోసరీస్ కానీ, మిగతా వాటి గురించి కమ్యూనిటీస్ ఆ నిత్యావసర సరుకుల మీద తీసుకుంటున్న ఏ రకంగా ఉంటుంది. ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్కి వస్తే, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మన కరోనాని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారు. యాక్చువల్గా మనకి ఆరోగ్యశ్రీలో చేర్చే రోగం కరోనా కాదండి, ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి దోచిపెట్టాల్సిన టైం ఇది కాదు. వాళ్ళకి అమౌంటు ట్రీట్మెంట్ చేస్తే 10,000 రూపాయలు, వాళ్ళకి అడిషనల్గా 6,000 రూపాయలు, లేకపోతే మొత్తం 16,000, వేరే కన్ఫర్మేషన్ అయితే వేరే అమౌంట్ 2 లక్షల దాకా పెట్టారు. ఈ టైంలో ఈ హెల్త్ ఎమర్జెన్సీ కరోనా అనేది వాడు కనుక ట్రీట్మెంట్ చేయకపోతే, వాడి దగ్గరికి ఒక పేషెంట్ వెళ్తే వాడు అందరూ ఎఫెక్ట్ అవుతారు, వాడితో సహా. ఇది నిర్బంధంగా ప్రతి వాళ్ళు కూడా చేయించాల్సిన టైం. డాక్టర్స్కి ఓన్లీ సంపాదనే కాదు, వాడికి సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు చెప్తారు సమాజ సేవ కోసం మాత్రమే సర్టిఫికేట్ ఇస్తున్నామని చెప్పి మెన్షన్ చేసి తీసుకుంటాడు, డబ్బు రూపేణ కాదు. ఇలాంటి టైంలో డబ్బుల గురించి ఆలోచించాల్సిన ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మొత్తం గవర్నమెంట్ అండర్టేకింగ్లో తీసుకోవాలి, గవర్నమెంట్ బెదిరించాలి, ఆదరించాలి. ఇలాంటి టైంలో మెడికల్ ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు కూడా, ఇలాంటి ఎమర్జెన్సీ సీరియస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఎంత ఇస్తాం అంత ఇస్తాం, ఆరోగ్యశ్రీలో పెట్టాం, సమాజ సేవ చేస్తున్నామని జనాల డబ్బులు వేస్ట్ చేయడమే కదా, జనాలకి ట్యాక్సులు కట్టినవన్నీ వేస్ట్ చేయడమే కదండి, కదా జగన్ గారు. ఇప్పుడు అలా కాకుండా మీరు సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మీరు చేయాలన్న ఉద్దేశం నిజంగా మీ మనసులో అనుకుంటే, అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని కూడా, దీనికి రిలేటెడ్గా ఉండే హాస్పిటల్స్ అన్నింటినీ కూడా టేక్ఓవర్ చేసుకోండి కలెక్టర్ల ద్వారా. ఆ జిల్లాల్లో వాళ్ళ నుంచి నిర్బంధంగా తీసుకోండి, లేకపోతే వాడికి వాడి సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసేలా చూడండి, బెదిరించండి, ఆదరించండి. ఎందుకంటే సమాజ సేవ ఫ్రీగా చేయాల్సిన టైం ఇది. అయిపోయిన తర్వాత మీరు కావాలంటే కొంత ఫండ్ వాడికి అడిషనల్గా వచ్చి, ఎందుకంటే వాడుకున్నది ఊరికనే కాకుండా సర్వీస్ తీసుకున్నందుకు, ఇది అలాంటి టైం అండి. అంతేగాని వాడికి 10,000 ఇస్తా, 20,000 ఇస్తా, 2 లక్షలు ఇస్తా అంటే దీని పాయింట్ ఆఫ్ ఎంత తోచుకుంటారు? ఏ డాక్టర్లు అయినా సరే దాన్ని ఎవరికి లేనివాడు కూడా వెళ్తే ఈ కరోనా మామూలు కాఫ్ వచ్చినప్పుడు కూడా ఈ కరోనా ఎఫెక్ట్ అని చెప్పి వాడి దగ్గర వాడు బిల్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తారు. ఆరోగ్యశ్రీలు ఫస్ట్ జగన్ మన రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పటి నుంచి దాని మీద నేను చాలాసార్లు ఎన్నోసార్లు అనుకున్నా చెప్పాను అండి, కొంత చాలామంది చెప్పాను. ఏంటంటే ఆరోగ్యశ్రీ అనేది కేవలం ప్రైవేట్ హాస్పిటల్స్ని బాగు చేయడానికి కోసం పెట్టిందని చాలాసార్లు చెప్పాను, మీరే కదా. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని కూడా టీడీపీ గవర్నమెంట్ రాగానే ఎన్టీఆర్ అని పేరు పెట్టి పెట్టారు, అది కూడా అంతే. అది గవర్నమెంట్ హాస్పిటల్స్ని మీరు డెవలప్ చేస్తే ఆ డబ్బులు గవర్నమెంట్ హాస్పిటల్లో పెడితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే అన్ని హాస్పిటల్స్లో గవర్నమెంట్ డాక్టర్స్ని తీసుకుంటే, ప్రతి డాక్టర్ని కూడా ప్రైవేట్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నది కూడా కమర్షియలైజ్ చేస్తే ఇంకేంటండి. ఇప్పుడు మీరు ఎక్కడో పక్క స్టేట్స్లో ఉన్నప్పుడు కూడా ఆరోగ్యశ్రీ వర్తింపలా వేస్తున్నారు, అక్కడ 10 లక్షలు 20 లక్షలు ఖర్చు అవుతుంది, ఆ అమౌంట్ మీరు పెడుతున్నారు, అది ఎవరి డబ్బులు? జనాల డబ్బులు. అదేదో సర్వీస్ ఇక్కడ మనకి ఆ పర్సన్ని తీసుకొచ్చి ఇక్కడ చేపిస్తే ఎంతోమందికి వస్తారు కదా, ఒక పర్సన్ని తీసుకొస్తే, ఒక డాక్టర్ని తీసుకొస్తే వాళ్ళ ద్వారా సర్వీస్ వస్తుంది కదా, కనీసం మినిమం నాలెడ్జ్ కదా సార్. అది మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారండి. ఇలాంటి టైంలో మీరు కనుక కరెక్ట్ డిసిషన్ తీసుకోకపోతే మీరు చాలా బ్లేమ్ అవుతారు. అలాగే మీకు వాలంటరీ వ్యవస్థను కూడా మీరు ఇంకా పర్ఫెక్ట్గా వాడుకోవట్లేదండి. ఏంటంటే అందరికి టోకెన్లు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, మరి అది ఎందుకు పెట్టారు మరి మీకు తెలియాలి. ఓన్లీ కేవలం ఇలాంటి టైంలో ఎవరున్నారు ఏంటి అనేది సెర్చింగ్ చేసుకోసం పెట్టారమ్మో నాకు అర్థం కాల. మరి మీకు కింద వ్యవస్థ, పాలనా వ్యవస్థ చాలా ఉన్నాయి, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పంచాయతీరాజ్ ఉంది, మిగతా డిపార్ట్మెంట్ చాలా డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ మీరు ఇప్పుడు ఎందుకు వాడుకోవట్లేదు? కేవలం వీళ్ళకి మాత్రం కొన్ని డిపార్ట్మెంట్లో వాడుతున్నారు, మిగతా డిపార్ట్మెంట్లు ఎందుకు వాడట్లేదు మీరు? ఆర్థికంగా ఇప్పుడు మనం వెనకమాల ఎంతో వెనకబడింది అన్నారు, మరి అలాంటి మీరు మిగతా డిపార్ట్మెంట్స్ని ఈ టైంలో అందరినీ వాడాలి కదా, చాలా డిపార్ట్మెంట్స్ మీరు వాడట్లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఖాళీగానే కూర్చుంటారు, ఏం పని లేదు వాళ్ళకి, ప్రొవైడ్ చేయండి, వర్క్ ప్రొవైడ్ చేయండి, అలర్ట్ చేయండి. అలాగే స్కూల్ టీచర్స్ ఉన్నారు, ఇప్పుడు ఖాళీ ఉండరు, ఓన్లీ వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళి కౌంటింగ్ చేయడం కాదు, ఇలాంటి టైంలో తీసుకొచ్చి ఉపయోగించండి. చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మీరు వాడుకోవాలంటే మీ చేతిలో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అంత మ్యాన్ పవర్ ఉంది, అండ్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు. మీరు మిగతా ఇలాంటి టైంలో మీరు మిగతా ఓన్లీ 2 డిపార్ట్మెంట్స్ 3 డిపార్ట్మెంట్స్ని వాడుతున్నారు, మిగతా వాడట్లేదు మీరు. అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. మరి డబ్బులు ఇస్తున్నారు కదా, డబ్బులు ఊరికనే ఊరినే చేయట్లేదు కదా, తీసుకొని కట్ చేస్తుంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా. మీరు ఒట్లే చేసుకోవచ్చు కదా ఇలా చాలా మ్యాన్ పవర్ని. కేసులు పెరిగిన తర్వాత దాన్ని ఎఫెక్ట్ కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదండి, మీ వల్ల కాదు, ఎవరి దేవుడు వల్ల కాదు. అమెరికా లాంటి దేశమే చేతులు తీసింది, ఇప్పుడు నిస్సహాయంగా చూస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు, దాదాపు 3 లక్షలు చిల్లర దగ్గరికి వెళ్ళిపోయినాయి పాజిటివ్ కేసులు. ఇంకా మనం 300, 400 ఉన్నాం, కట్టడి అయ్యిందని ఫీల్ అనుకుంటున్నాం, అవి బయటకు వస్తే కానీ ఇంకా తెలియదు అని.
ఎంతకాలం పెడతారు లోపల ఇళ్ళలో పెట్టి? ఎంతకాలం మీరు మీరు ఇచ్చే 1000 రూపాయలతో ఒక సాధారణ పర్సన్ పెడుతున్నారు. ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారంటే, ఏమి లేనివని ఆలోచిస్తున్నారు, బాగున్నావని ఆలోచిస్తున్నారు. మిడిల్ క్లాస్లో, బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఆలోచించారు ఎప్పుడన్నా? చిన్న చితక వ్యాపారాలు చేసుకుని సాధారణ జీవితం గడిపే వాళ్ళు, కొంత మినిమం జాబ్ చేసుకుంటూ ఈఎంఐలు కట్టుకుంటూ బతికే వాళ్ళ జీవితాల గురించి మీరు ఏమైనా ఆలోచించారు? అంటే 2 వారాలు 3 వారాలు చేస్తే బంద్ చేస్తే వాళ్ళు బతకలు బతుకుతారు అనుకుంటున్నారా? 1000 రూపాయలు ఇస్తే బతికేస్తారు అనుకుంటున్నారా? ఇలాంటి టైంలో కూడా మీరు కార్డులకి, ఈ కార్డు రాని వాళ్ళకి లేదు, ఆ కార్డు రాని లేదు అని పెన్షన్ పెట్టుకుంటా, పెన్షన్స్ కానీ మామూలుగా వీళ్ళకి రైస్ ఇవ్వట్లేదు. కమ్యూనిటీస్ మేము ఇచ్చే ఇచ్చే సరుకులు అవి ఉన్నాయి, కైవ్వట్లేదు రేషన్స్. అలాగే ఇంకొకటి జగన్ గారు నా సూచన ఏంటంటే, 4 వీలర్స్ ఉండేవాళ్ళు అందరూ కూడా బాగా ఉన్నవాళ్ళు ఉంటారా? 4 వీలర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ఒక 4 వీలర్ ఈఎంఐ కట్టుకుని ఉండేవాడు బాగా కోటీశ్వరుడు అవుతాడు, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండేవాడు లేనివాడు, 5 ఎకరాలలోపు ఉండేవాడు లేనివాడు, ఏమీ లేకుండా ఒక కారు కొనుక్కుంటే ఆడు ఉన్నవాడు అయిపోతాడా? అది అది ఏం ఆలోచిస్తున్నాను అట్లా. అంటే ఇల్లు కూడా లేదు, హౌస్ తన పేరు లేదు, కొనుక్కున్నాడు, తన ఫ్యామిలీ గురించి ఆలోచించుకుని ఎక్కడికైనా వెళ్ళాలని చేయాలని కొనుక్కున్నాడు, ఓన్ ప్లేట్ అయినా సరే, ట్యాక్సీ పర్పస్ అని ట్యాక్సీ పర్పస్, అంటే కొనుక్కుంటే ఉన్నవాడే కొను, సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నవాడు కూడా మీరు అలా ఆలోచిస్తున్నారు. ఈఎంఐ కట్టుకున్నది కదండి, అది కష్టపడి సాధించి చేసేది కదా, మరి ఇంతకాలం వాళ్ళ పరిస్థితి మీకు. మీరు ఇంకోటి అన్ని పథకాలకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడండి, ఆ పర్సన్కి ఎకనామికల్గా ఏమీ లేదు, ఆస్తులు ప్రాపర్టీలు తాతలు ఇచ్చిన ఆస్తులు ఏమీ లేవు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నాడు ఆలోచించారా? ఎందుకంటే నేను ఆ పర్సన్ అనేవాడు బ్యాంక్కి వెళ్ళాడు అనుకోండి, బ్యాంక్ కనుక వెళ్ళి లోన్ కనుక అప్లై చేస్తే ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటంటే నీకు ప్రాపర్టీలు అడుగుతారు, లేదు. తర్వాత ఏమడుతారు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటారు, లేదు. మరి తర్వాత ఏమడుతారు, ఐటీ కట్టావని అడుగుతారు ఇన్కమ్ ట్యాక్స్. ఐటీ కట్టి కనుక ఉంటే తను అప్పుడు లోన్ ఎలిజిబిలిటీ ఇస్తారు, ఆ పర్పస్లో లోన్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ఉంటారు. కనీసం మినిమం జ్ఞానం లేదా సార్ దాని మీద? పక్కన వాడికి మినిమం సెన్స్, కామన్ సెన్స్ ఉన్నాడు కనుక. ఇప్పుడు ఆధార్ కార్డు నెంబర్ తీస్తే వాడికి ఎంత ప్రాపర్టీ ఏంటనేది తెలుస్తూ ఉంటాయి, దాన్ని బట్టి వాడు ఉన్నవాడో లేనివాడు అనేది తెలుసుకోవచ్చు కదా. మీరు ఎకనామిక్ సర్వే మీరు చేయించుకుంటే మీకు అర్థమవుతుంది కదా పర్సనల్ పరిస్థితి ఏంటి అనేది, దాన్ని బట్టి డిసిషన్ తీసుకోవచ్చు కదా. మీరు డైరెక్ట్ డిసిషన్ 4 వీలర్ ఉన్నోడికి లేదు, ఐటీ కట్టినోడికి లేదు, ఏ నాట్ ఎలిజిబుల్, అది అంతవరకు కరెక్ట్ అండి? అందరు కోటీశ్వరుడు, 4 వీలర్ ఉన్నోడు కోటీశ్వరుడు అయిపోతాడా ఏమో సార్? మరి అది నాకు అదే అర్థం కల. కామన్ పీపుల్ మరి చాలామంది 5 ఎకరాల పొలం ఉన్నాడు, 3 ఎకరాల పొలం ఉన్నాడు, అన్నిటికి ఎలిజిబుల్ అవుతున్నారు కదా, మరి దాన్ని ఎలా తీసుకుంటారు? సొంత ఇల్లు ఉండి అన్నీ ఉన్న వాళ్ళకి మరి అది కూడా తీసేయండి, అలా కూడా ఉండొద్దు, ఏమీ లేని వాళ్ళకి ఇవ్వండి. అలాగే మీరు మీరు వచ్చిన తర్వాత 32 వేల కోట్ల రూపాయలు 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దేనికోసం? మీరు పెట్టే డిఫరెంట్ స్కీమ్స్ కోసం. అందులో పనికిమాల స్కీమ్స్ ఏంటంటే ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం 10,000 రూపాయలు, ఇంకోటి స్కూల్ పిల్లలకి అని చెప్పి 15,000 రూపాయలు ఇవ్వడం. ఎవరమ్మన్నారు సార్ స్కూల్ పిల్లలకి 15,000 రూపాయలు ఎవరమ్మన్నారు? మీరు గవర్నమెంట్ స్కూల్లో అన్ని ప్రొవైడ్ చేసి ఇప్పుడు మీరు పెట్టినట్టు మీరు అన్ని పెట్టి ఫ్రీగా భోజనాలు పెడితే ఏ పిల్లలైనా పంపారా? మీరు అక్కడే బట్టలు ఇస్తే మీరు ఇంకొద్దంటారా? డబ్బులు ఎవరు అడిగారు? మిమ్మల్ని అడిగారు వచ్చి మాకు ఏమండి మాకు డబ్బులు లేవు మాకు సార్ ఇవ్వండి అని? మీరు అత్యుత్సాహంగా మీరు డబ్బులు ఇచ్చారు సార్ వాళ్ళని, ఊరికి నివ్వాల్సిన అవసరం ఏంటి సార్? డబ్బులు ఎవరి? మీ గవర్నమెంటే కాదు, అంతకుముందు ఈ టీడీపీ వేరే గవర్నమెంట్లో ఉన్న కూడా అంతే, చెట్టు నీరు ప్రగతి అవన్నీ మదాలు చాలా పథకాలు పెట్టి అన్ని డబ్బులు జనాల డబ్బులు కూడా విచ్చలవిడితనంగా ఖర్చు పెట్టేశారు. జనాల డబ్బులు ఎలా ఉన్నాయంటే చిల్లర బ్యాంకుల్లో ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందన్నారు, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది అని చెప్పినప్పుడు అంటున్న మేధావులకి ఒక్క క్షణం ఆలోచించండి, ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ మెంబర్ కానీ అలాగే ఒక పార్లమెంట్ ఎంపీ కానీ ఒక ఎంపీ కానీ ఈ ప్రజాసేవలో తరించే అందరూ కూడా ఇంతకాలం ఉన్న వాళ్ళకి పెన్షన్లు వస్తూ ఉంటాయి, ఎవ్రీ మంత్ వస్తాయి. ఆ పెన్షన్లు మొత్తం ఒక 5 ఇయర్స్ ఆపేస్తుందని చెప్పి ఎవరన్నా నోటుకు వచ్చి మాట్లాడారా? అతి తెలివి ప్రదర్శిస్తున్నారు, ఇలా కాదు ఫైనాన్షియల్ క్రైసిస్ ఇలా కాదు ఇలా వచ్చింది అలా చేయాలి ఇలా చేయాలని. అసలు ముందు మీరు ముందు బయటకు అడుగు వేసుకొచ్చి మీరు ఆ డబ్బులతో బతికే వాళ్ళ, ఆ డబ్బులు ఉంటేనే మీరు బతికే వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ రోజుల్లో? కోట్ల వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కదా, ఈవెన్ ఈ ప్రెసిడెంట్ ఊరు ప్రెసిడెంట్ వార్డు మెంబర్ కూడా సంపాదించారు లక్షలు. అరే మీ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ డబ్బులు ఇప్పుడు అన్నీ ఆపేయండి, ఒక 5 సంవత్సరాలు మొత్తం ఆపేయండి, ఇలాంటి టైంలో ఆపేసి మిగతా స్కీమ్స్ అన్నీ ఆపి సామాన్యుడికి కావాల్సిన నిత్యావసరాలు అన్నీ కూడా చూసుకొని ఒక గవర్నమెంట్ రన్ చేయండి సార్, ఎక్సలెంట్ చేయండి. మీరు ఎలా అంటే హెల్త్ ఎమర్జెన్ హెల్త్కి సంబంధించి ఎవరిని కూడా బెగ్గింగ్ చేయాల్సిన అవసరం లేదు, కమాండింగ్ చేయండి, హాస్పిటల్ మూసేయండి, డాక్టర్స్ కూడా చబడాలి హైలైట్ అవ్వాలి, ఒక్కొక్కరికి టెన్షన్ పడాలి,
ఈ టైంలో డబ్బుల గురించి ఆలోచిస్తే అది ఒకరి నుంచి ఒకటికి స్ప్రెడ్ అయ్యే ఇదండి కరోనా. ఆడొక్కడితో ఆగిపోయేది కాదు, చాలామందికి అలా వన్ బై వన్గా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. సో కాబట్టి మీరు ఇది ఇలాంటి టైంలో వాళ్ళని స్పెషల్ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో పెట్టి మీరు ఇంకా దాన్ని మీరు చేసే మంచి వాల్యుబుల్ ఆలోచనలు అన్నీ కూడా ప్లానింగ్ అన్నీ కూడా మరి మీరు మంచి థాట్స్తో వచ్చారు, మరి ఇప్పుడు ఏమైందని అది నాకైతే క్లారిటీ లేదు. మరి మరి మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు మీకు ఎలాంటి సజెషన్ ఇచ్చి మిమ్మల్ని ఎలా అనుకుంటున్నారు అంటే నాకు అనిపించిన మైండ్ వరకు అయితే మీ ఫస్ట్ ఉన్న చేసినవి ఇప్పుడు చేసే విధానికి సంబంధం లేకుండా ఉన్నాయి. కొంచెం అది ఆలోచించాలి జగన్ గారు, ఎందుకంటే ఇప్పుడు స్వపరిపాలన అందించాలి అందరికీ. మేము బాగా వీఆర్ మోర్ ఎక్స్పెక్టింగ్ యూ, మిమ్మల్ని చాలామంది ఎక్స్పెక్ట్ చేసి పెట్టుకున్నాం, ఆలోచిస్తూ ఉన్నాం. మరి మీరు ఇలా డిసప్పాయింట్ చేస్తే చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే ఆరోగ్యశ్రీలోకి, ఆరోగ్యశ్రీ అనేది అసలు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవ్వడమే చాలా తప్పు. అది కేవలం ఎలా అంటే ఒక ఒంటి నొప్పి వెళ్ళిన వాడికి మొత్తం అన్ని టెస్టులు చేసి వాడు ఆరోగ్యశ్రీలో పెట్టుకుని డబ్బులు దుబ్బేస్తున్నాడు. గవర్నమెంట్ డబ్బులు వెళ్ళిపోతున్నాయి, ఇలాగ వేల కోట్ల రూపాయలు వెళ్ళిపోతున్నాయి. అది ఆలోచించారు ఏనాడనా? ఇప్పుడు కూడా మీరు ఆలోచించారా? అన్ని వేల కోట్ల రూపాయలు అవుతున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి, హాస్పిటల్స్లో డాక్టర్స్ని పెంచండి సార్ ఫస్ట్, రిక్రూట్మెంట్ డ్రైవ్ ఇవ్వండి. ఎంతమంది రారు? గవర్నమెంట్ హాస్పిటల్స్ పెంచండి, ఫ్రీ సర్వీస్ చేయండి. మెడికల్ అనేది ఫ్రీ సర్వీస్ సార్, అది మెడికల్ అనేది డబ్బులతో చూసేది కాదు. డబ్బుల వల్ల వాడికి లేనిపోని రోగాలు, లేనిపోని ట్యాబ్లెట్లు వేసి అది ఒక పెద్ద డ్రగ్ మాఫియా నడుస్తుందండి. మీకు తెలియట్లేదు, ఇక్కడ ఖమ్మం హాస్పిటల్స్లో మొత్తం వేరే సరౌండింగ్ ఖమ్మాని కదా, విజయవాడ కానీ హైదరాబాద్ కానీ చాలా హాస్పిటల్స్లో డ్రగ్ మాఫియా నడుస్తుంది. అవసరం లేని టెస్టులు ఒక పర్సన్ ఒకటి వెళ్తే 100 టెస్టులు రాస్తున్నాడు. అసలు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి పర్సన్ ప్రాబ్లం చెప్పగానే ఏంటి అనేది ఐడెంటిఫై చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నవాడు. టెస్టులు చేస్తే టెస్టుల్లోంచి వచ్చి ఆలోచన చేసి చెప్పేవాడు కదండి డాక్టర్ అనేవాడు. సూటబుల్ ఒకటి వేస్తే రెండు వేస్తే దానికి ఎంతవరకు ట్రీట్మెంట్ అనేది ఆలోచించాడు. ఈ రోజులు అలాంటి డాక్టర్స్ చాలా తక్కువ ఉన్నారండి. సంపాదించాలండి మీరు ఆర్థికంగా, మీరు చాలా బిజినెస్లు ఉన్నాయి సంపాదించండి, బోల్డ్ అని వ్యాపారాలు ఉన్నాయి. అలాంటి వ్యాపారాలు వదిలేసి మనిషిని వ్యాపారంగా మొదలుపెట్టి ఎప్పుడైతే మొదలుపెట్టారో అత్యంత దారుణం తయారైపోయింది. దాన్ని ఒక్కసారి కంట్రోల్ చేయండి సార్, మీకు జీవితంలో ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటారు. ఫ్రీ సర్వీస్ ఇండియా పాయింట్ ఆఫ్ ఎక్కడ కూడా ఈ రేంజ్లో ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరండి. మీరు ఒక్కసారి ఆలోచించండి దీని పాయింట్ ఆఫ్లో, ఆరోగ్యశ్రీ తీసి కంప్లీట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ప్రతి పల్లెటూరులో ఒక హాస్పిటల్స్ పెట్టి ఒక ప్రతి సామాన్యుడు ఆలోచించేది ఏంటంటే త్రాగడానికి మంచినీరు, అలాగే ఉండడానికి ఒక ఇల్లు, అలాగే ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ వాడికి చాలండి లైఫ్లో. అలాగే ఏదైనా వర్క్ చేసుకోవడానికి వాడికి కేపబుల్. గవర్నమెంట్ ఇప్పుడు ప్రతిదానికి ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అదే మీరు గవర్నమెంట్ గవర్నమెంట్ ఒక ఆర్గనైజేషన్ గవర్నమెంట్ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పని కల్పించి మీరే డెవలప్ చేస్తే ఎంతమంది ఆర్గనైజేషన్ ఎంతమంది డెవలప్ అవుతారా ఆలోచించండి. గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్స్ కూడా, స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ అయినా సరే, కంపెనీలు పెట్టి ప్రైవేట్ వాళ్ళకి అప్పు ఇబ్బంది వస్తారు. ఎల్ఐసి రీసెంట్గా ఎల్ఐసి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా దాన్ని ఎఫ్డీ దాంట్లో పెట్టాడు, 10% ఇస్తామని. లాభాలు ఉన్న వస్తువులు ఎవరిని పెడతారండి? అది భరిస్తాను. సో దీని గురించి ఒకసారి తీవ్రంగా ఆలోచించండి సార్ జగన్ గారు. థ్యాంక్ యూ సార్. ఈఎంఐల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు అండి. ఈఎంఐలు 3 ఈఎంఐల వరకు మే వరకు మీరు ఎవరు కట్టాల్సిన అవసరం లేదని అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఇది ఎంత విచిత్రం అంటే ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఏ బ్యాంకు కూడా అసలు వితౌట్ ఇంటిమేషన్ లేకుండా ఎవరు ఫాలోఅప్ చేయట్లేదు అని ఎవరు రూల్. మరి ఆర్బీఐ ఎందుకు ఉందనేది నాకే అర్థం కాల, నాకే సామాన్యుడు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఈఎంఐలు చేయొద్దన్నప్పుడు అందరు ఈఎంఐలు ఆపాలి, కానీ అందరు ఈఎంఐలు ఆటోమేటిక్గా కట్ చేశారు. వాళ్ళు తెలివితేటలు ఏం చేశారంటే ఈఎంఐలు కనుక మీకు బ్రేకప్ చేయాలి అంటే, మీకు కొనుగోలు హోల్డ్ చేయాలంటే ఒక ఎస్ఎంఎస్ పెట్టండి అని చెప్పి పెట్టారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు పెడతారు, మరి చదువు రాని వాళ్ళు ఈఎంఐలు కట్టేవాళ్ళు ఆటోమేటిక్గా పెట్టినా కూడా ఈఎంఐలు తెలివితేటలు ఏం చేశారంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేశారు, దాన్ని క్యాన్సిల్ చేసి ఆడ కావాల్సిన ఈఎంఐ కట్ చేసుకున్నాడు. అమౌంట్ ఆటోమేటిక్ కట్ అయిపోయింది. కట్ అయిన తర్వాత ఇంక బ్యాంక్కి వెళ్ళి నాకు ఇవ్వు అని ఎవరు అడుగుతాడు? మరి ఆర్బీఐ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చెప్పిన తర్వాత మరి అంత పాయింట్ ఆఫ్ ఏం జరిగిందని ఆలోచించాలి. మరి ఈ టైంలో నిజంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ మరి ఇలాంటివి మరి చేసినప్పుడు ప్రజలు లోపల మనశ్శాంతి ఇళ్లలో కూర్చోలేరండి. ప్రాణం పోయినా పర్లేదు, రోడ్డు మీద వచ్చి మన జీవనం సాగించాలనుకున్న ఆలోచనలు ఉంటారు, కానీ మిగతా వాటి గురించి ఎవరు ఆలోచించారు? అది పరిస్థితి, ఆలోచించి లోపల కూర్చుంటున్నారు. అలా దాని గురించి ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలండి. ఆర్బీఐ అనే వాళ్ళు ఇప్పుడు తీసుకున్న బ్యాంకులు అన్నింటి మీద, అలాగే ఈఎంఐలు కట్టేటప్పుడు కూడా బ్యాంకులు సపోజ్ మీరు ఒక 5,000 రూపాయలు కట్టాలనుకోండి,
₹5,000 సపోజ్ మీ దగ్గర 4,999.99 రూపాయలు ఒక పైస తగ్గిందనుకోండి. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఈఎంఐ వాడు క్రెడిట్ వాడు ఆటోమేటిక్గా డెబిట్ చేసుకునే టైంలో అమౌంట్ మనకి క్రెడిట్ చేసుకునేటప్పుడు అమౌంట్కి సేమ్ అమౌంట్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా చేస్తే ఫెయిల్ అని వస్తుంది. సరే మనం ఫెయిల్ కదా అనుకుంటాం, మనం అబ్జర్వ్ చేయం వాటి పట్టి వాడు మనకి ఎప్పుడు జస్ట్ ఒక ఎస్ఎంఎస్ పెట్టి వదిలేస్తాడు. మనం అబ్జర్వ్ చేసినా సరే ఏముంది ఆల్రెడీ ఉంది కదా అనుకుంటాం, మళ్ళీ సెకండ్ టైం చేస్తాడు. వాడే తెలివితేటలేనంటే ఫస్ట్ టైం చేసినప్పుడు ₹500 పెనాల్టీ, మళ్ళీ జిఎస్టీ, మళ్ళీ ₹700 పెనాల్టీ, మళ్ళీ జిఎస్టీ, ఈ 700 900. ఎవడబ్బా సొమ్మని ఇప్పుడు మీ ఒక ఫోన్ కాల్ చేసి మీ దాంట్లో ఇలా బ్యాలెన్స్ ఉందండి, ఒక పైసా తగ్గింది లేదా ₹5 తగ్గింది ₹10 తగ్గింది, మీ అమౌంట్లు వేసుకోండి, మీ పెనాల్టీ పడుతుంది, ఒక్క కాల్ చేసి చెప్పడం అనేది లేదా? ఓరని అమ్మా ఇంత మోసమా, ఇలాగ సంపాదించేది డబ్బులు సంపాదించినటువంటి ఇంత దారుణమా, అత్యంత అత్యంత హేయమైన చర్య అండి ఇది. కబోలివాడు కూడా బెటర్, కొద్దిగా కబోలివాడు అన్నా బెటర్, కనీసం ఓటు వేసుకున్నప్పుడు బాబు వచ్చి మాట చెప్పి వెళ్తాడు, ఆడికన్నా దారుణంగా ఉంది బ్యాంకు. అదే అప్పులు ఎగ్గొట్టినట్టయితే ప్రశాంతంగా ఆడి చుట్టూ ఏం కామం ఉండదు. సామాన్యుడికి మిడిల్ క్లాస్ వాళ్ళ మీద ఎలాంటి దారుణం చేస్తారండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్ళ మీద చాలా సీరియస్ తీసుకోవాలి సార్. ఎలాంటి డబ్బులు ₹1,00,000 జనాలు తెలియకుండా కొట్టేస్తున్నారు. కొన్ని బ్యాంకులు అయితే వితౌట్ ఇంటిమేషన్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పినా కూడా ఆటోమేటిక్గా కట్ చేస్తూనే ఉన్నారు ₹600 ₹800. మరి ఆ బ్యాంక్ అకౌంట్లు తీసేస్తే అయిపోతాయి బ్యాంక్ అందరూ కూడా, చాలామంది తెలియట్లేదండి. ఆ ఫైనల్ రూపంలో ₹8,000 కొట్టేస్తున్నారు, ₹8,000 కొట్టేస్తున్నారు. డబ్బులతో వ్యాపారం చేయడం అంటే ఇంత అత్యంత దారుణంగా ఉంటుంది అనుకోలేదు. నేను తీసే ఈ వీడియోలు ఏవి కూడా ఒకరిని ఉద్దేశించి కావాలని మనసులో పెట్టుకొని వాళ్ళని బ్లేమ్ చేయాలనో లేకపోతే నేను ఏదో హైలైట్ అవ్వాలనే ఉద్దేశం కాదు. ఒక సామాన్యుడు మనోవేదన బయటికి చెప్పుకోలేకుండా లోపల ఉండేవాడిది. నేనుగా చెప్తున్నాను నా ఫీలింగ్, నా ఇంటెన్షన్ ఫీలింగ్స్ అన్నీ కూడా మీకు ఎక్స్పోజ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు నచ్చకపోయినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చపోతే 100 మందికి చేయండి, నచ్చితే ఒక్కడికి చేయండి. అంటే మీకు నచ్చితే ఒక్కడికే చేయండి, నచ్చకపోతే 100 మందికి షేర్ చేయండి లేదా లాక్స్ ఆఫ్ మెంబర్ షేర్ చేయండి. ఓకే, మన బిఎన్ఆర్ టీవీ. సో ఇది ఒక సామాన్యుడి మనోవేదనకి సంబంధించిన వెపన్, బిఎన్ఆర్ అకాడమీ, సరే బిఎన్ఆర్ టీవీ అని. థ్యాంక్ యూ.